आर्ट्स बैनर मीद रुद्रमांबपुरम अने सिनेमानी मूलवासुल कथ अने टैग लाइन मैं नंडूर रामुगार प्रोड्यूस अलागे महेश बंटुगार डायरेक्शन सुधाकर रेड्डी गार डीओपी गा चेसारु इंदुलो मेन लीड गा वन आफ द मेन लीड गा मा अजय घोष गार विजृंभिंचारु చాలా మంచి అద్భుతమైన కథని నేను విన్నాను. ఇది ఇది పీరియడికల్ బ్యాక్ డ్రాప్ లోంచి ఇప్పటి వరకు జరిగే ఒక కథని తీసుకుని చాలా శ్రమతోటి ఒక మంచి ఇన్స్పిరేషనల్గా చాలా దూరం వెళ్ళి చాలా రియలిస్టిక్ వేలో షూట్ చేశారు. త్వరలో టీజర్ కూడా లాంచ్ చేస్తారు. రుద్రమాంబరం టైటిల్ చాలా బాగుంది. ఒక రియలిస్టిక్ సబ్జెక్ట్ని బాగా తీశారు. ఈరోజు నా చేత్తో మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు. వీళ్ళకి వీళ్ళ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ డెఫినెట్గా మంచి సక్సెస్ఫుల్ సినిమా అయ్యి వీళ్ళందరూ ఎన్విఎల్ ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రతి సంవత్సరం ఒక సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు మహేష్ బంటు. ఎన్విఎల్ ఆర్ట్స్ పతాకంలో నా ఫస్ట్ డెబ్యూ మూవీ అండి. టైటిల్ రుద్రమాంబపురం. ఈరోజు మోషన్ టైటిల్ రిలీజ్ అయింది. డైరెక్టర్ మారుతి గారు రిలీజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి ఆయనకి. అలాగే మా ప్రొడ్యూసర్ నండూర్ రాము గారికి, ఎడ్యుకేట్ ప్రొడ్యూసర్ నరసిమూర్తి రాజు గారికి, సీఈఓ రాజశేఖర్ గారికి, ఎడ్యుకేట్ ప్రొడ్యూసర్ బాలాసీన్ గారికి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. అలాగే మా డిఓపి గారు సుధాకర్ రెడ్డి గారు, నా ఫస్ట్ సినిమాకి ఆయన చాలా అద్భుతంగా చిత్రీకరించారు. నాకు అన్ని విధాలా సహాయపడి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్స్ అలాగే ఎడ్యుకేట్ ప్రొడ్యూసర్ కానీ, మేనేజర్ బాలాసీన్ గారు కానీ అందరూ కూడా వాళ్ళకి నాకు కావాల్సిన లొకేషన్స్ ఇచ్చారు, ఆర్టిస్టులు ఇచ్చారు. ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి కూల్గా సినిమా చాలా హ్యాపీగా జరిపించినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మీ శుభోదయం సుబ్బారావు. ఎన్విఎల్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 టైటిల్ అనేది వాళ్ళు లాంచ్ చేసామండి. రుద్రమాంబపురం మూలవాసుల కథ. సో దీనికి సంబంధించి షూటింగ్ అంతా చిరాల్లో 1 మంత్లో కంప్లీట్ చేసుకొచ్చామండి. అసలు యాక్చువల్గా ఎలా చేసామో, అసలు ఇంత షార్ట్ స్పాన్లో సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ కంప్లీట్ అయిందంటే మా టీం అందరికీ చాలా 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 సర్ప్రైజ్గా ఉంది. ఇదంతా ఏంటంటే ఒక టీం వర్క్తో చేసామండి. ఒక దృఢ సంకల్పం, కేవలం ఒకే వ్యక్తి ఉంది, ఒకే ఒక వ్యక్తి. నా చుట్టూ ప్రక్కన ఉన్న స్నేహితులందరూ బాగుపడాలి, అందరూ ఎదగాలి అనుకున్న మా గురువుగారైన నండూరు రామ్ గారుకి ఉన్న దృఢమైన సంకల్పం ద్వారా ఈ మూవీని మేము ఏంటంటే 30 డేస్లో ఫినిష్ చేసుకుని వచ్చాం. అవుట్డోర్లో వర్షాలు పడుతున్నాయి, వాతావరణం సహకరించలేదు, అన్నింటికి ఎదుకొని ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిగా చేసుకుంటూ ముందుకు వచ్చి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నది ప్రాజెక్ట్. సో ఇవాళ టైటిల్ డైరెక్టర్ మారుతి గారు టైటిల్ లాంచ్ చేశారు, రుద్రమాంబపురం. అలాగే దీంట్లో నాకు 2 వరాలు వచ్చినాయండి. ఒకటి ఏంటంటే ఒక లీడ్ క్యారెక్టర్, మల్లోజుల శివయ్య అనే క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ నేను చేశానండి. నాకు ఆ క్యారెక్టర్ రావడం అన్నది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి డైరెక్టర్ గారికి, అలాగే కథ ఇచ్చిన అజయ్ ఘోష్ గారికి, నండూరు రామ్ గారికి నేను ఎప్పుడూ ఉన్నప్పుడు ఉంటాను. అలాగే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా ఏంటంటే నాకు, మేమందరం ఒక టీమ్గా చేసుకున్నాం. మా కో ప్రొడ్యూసర్ గారు దంతులూరి నరసింహర్తి రాజు గారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు బాలశ్రీని గారు, మాకు చీరాల్లో పరిసర ప్రాంతాల్లో మొత్తం సపోర్ట్గా నిలిచిన మన పండరాజ్ శంకర్ గారు కానీ, సాయి గారు కానీ, ఇలా అందరి సపోర్ట్తో కంప్లీట్ చేసుకున్నామండి. అలాగే చీరాల పరిసర ప్రాంతాల ప్రజానికాన్ని అందరికీ అండి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీ సపోర్ట్ లేకుండా ఈ ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు. అండ్ టైటిల్ ఎలా ఉన్నా మీరే చెప్పాలి ఆడియన్స్ అండ్ మీడియా. సో టైటిల్ వీక్ బాగా వచ్చితే ప్రతి ఎవ్రీ వీక్ ఏదో యాక్టివిటీతో ముందుకు వస్తున్నామండి. అతి త్వరలో అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్, మీ రుద్రమాంబపురం టీం. థ్యాంక్ యూ అండి. ఈ ఎన్విఎల్ ఆర్ట్స్ అనేది మా గురువు గారికి, వాళ్ళ తండ్రి గారి పేరు నండూరి వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు ఆయన పేరు. ఆయన ప్రముఖ రంగస్థల నటుడు. ఆయన నేమ్తోటి ఒక బ్యానర్ స్థాపించి వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదాలని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈ బ్యానర్ని ముందు ప్రారంభించడం జరిగింది. అసలు తర్వాత అది మా అజయ్ ఘోష్ గారు దీనికి సపోర్ట్గా నిలిచి ముందు కథ ఇవ్వటం, తర్వాత మా శుభోదయం సుబ్బారావు గారు, మీకు తెలుసు ఆయనకి ఆ నేమే ఎక్కువ అందరికీ నోటెడ్ అని చెప్పి ఆ మాట అన్నాను, రాజశేఖర్ గారు ఆయన పేరు యాక్చువల్గా,
ఆయన నిర్మాణం అంతా కూడా తన భుజస్కంధాలు వేసుకుని మీద మోసి ఒక్కొక్కరిని ఒక స్ట్రీమ్ లైన్ కింద అందరినీ ఒక టీం కింద ఏర్పాటు చేసుకుని చాలా కష్టపడి ఓ 30 రోజుల్లోనే షూటింగ్ని కంప్లీట్ చేసుకు రావడం జరిగింది. ఈరోజు మా డైరెక్టర్ మారుతి గారితో ఈ టైటిల్ లాంచ్ చేశాం. ఇక్కడ నేను ఒక కో ప్రొడ్యూసర్గా ఈ ప్రాజెక్ట్లో భాగస్వామిగా ఉన్నాను. మా డైరెక్టర్ మహేష్ గారు కానీ మా శంకర్ అన్నయ్య మాకు చిరాల్లో బాగా సపోర్ట్గా నిలిచిన ఆయన కానీ అందరూ కూడా ఒక టీం వర్క్ కింద మా బాలాసీన్ గారు అందరూ కూడా బాగా కష్టపడి ఒక ఇన్ టైంలో ఇది ఒక ప్రాజెక్టుని సక్సెస్ఫుల్గా 30 రోజుల్లో కంప్లీట్ చేయడానికి బాగా సహకరించారు. మేము ఇంకా ఒక నెల రోజుల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బలమైన దృఢ సంకల్పంతో పని మొదలుపెట్టి చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి కూడా ప్రతి అప్డేట్స్ ఉంటాయి. మీరందరూ కూడా మాకు సహకరించి మా టైటిల్ని కొంచెం ప్రజలకు చేరువగా తొందరగా పబ్లిసిటీ బాగా అయ్యేలాగా సహకారం చేయాలని కోరుచుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్విఎల్ ఆర్ట్స్ పతాకం మీద రుద్రమాంబపురం సినిమాని మోషన్ పోస్టర్ని ఏం చెప్పాలంటే ఒక మా దృష్టిలో అయితే ఒక గొప్ప వ్యక్తే ఆయన. మా మారుతి గారు ఆయన చేతుల మీదుగా ప్రారంభించినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఆయనకి. ఆయన మాకు ఇస్తున్న సపోర్ట్ కానీ ఆయన మాకు ఇచ్చే సలహాలు కానీ చాలా మాకు చాలా ఉపయోగపడ్డాయి ఈ సినిమాకి. మేము ఎంతో దూరాన ఉన్నా కానీ ఆయన అక్కడ ఏం జరిగేది కూడా మాకు చెప్పేవారు, ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎన్విఎల్ ఆర్ట్స్ నండూరు రాము గారు ఈ పతాకం మీద ఈ రుద్రమాంపురాన్ని అంటే ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లోనే ఈ సినిమాని పూర్తి చేశాం. ఒక జీవన విధానానికి సంబంధించిన కథ ఇది. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ, మత్స్యకారుల జీవితాల్లో వాళ్ళ కట్టుబాట్ల నేపథ్యంలో, వాళ్ళ జీవన విధానం నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ అనేది ఎట్లా ఉంటుంది, ఆ కట్టుబాట్లు ఎలా ఉంటాయి, ఈ దీని మీద చేశాం. దర్శకులు మహేష్ బంటు చాలా చక్కగా ఎంతో ఓర్పుతో కూడా ఈ సినిమాని రూపకల్పన చేశారు. ఇందులో నటించిన అందరు నటీనటులందరూ కూడా సుబోదయం సుబ్బారావు గారు కానీ, మన నండూరాము గారు కానీ, ఇంకా ఎంతోమంది అందరు కొత్త వాళ్ళేనండి. ఏదో కొద్దిగా పేరున్నోళ్ళు పేరు కూడా కదా, అవకాశాలు ఉండి మా నేర్పు ఉండి అవకాశాలు రాని ఆర్టిస్టులందరికీ కూడా, టాలెంట్ ఉన్నోళ్ళందరికీ కూడా ఈ సినిమా ద్వారా దాదాపు 9-10 మంది కొత్త ఆర్టిస్టులు, దమ్ముగల ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారండి. అది ఎన్విఎల్ ఆర్ట్స్ గర్వకారణంగా చెప్పుకోవచ్చు మేము. అలాగే త్వరలో అంతా కార్యక్రమాలు పూర్తి చేసుకుని మేము ముందుకు వస్తాం పెద్దల ఆశీస్సులతో. దీన్ని విజయవంతం చేయాలని మరోసారి మీ అందరికీ వేడుకుంటూ పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా మూలకంగా, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ మూలంగా మిమ్మల్ని అందరూ వేడుకుంటూ ఈ రోజున మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన మారుతి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం. మా ఎన్విఎల్ ఆర్ట్స్ బ్యానర్ మీద మొట్టమొదటిసారిగా మేము నిర్మించిన రుద్రమాంబపురం ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినటువంటి మా అభిమాన చిత్రదర్శకులు, నేనంటే చాలా ఆయనకి ప్రేమ, ఆయనంటే కూడా నాకు చాలా బాగా గౌరవం అభిమానం. మా మారుతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 31 రోజుల పాటు మేము చీరాల పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ చాలా మటుకు చెప్పాలంటే ప్రకృతి సహకరించిందండి. దేశమంతా వర్షం ఉండేది, మేము ఎక్కడైతే షూటింగ్ చేస్తున్నామో అక్కడ వర్షం ఉండేది కాదు. ఇది ఆ భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాని పూర్తి చేసుకోగలిగాం. త్వరలోనే ఇది ఎడిటింగ్ అన్నీ కూడా పూర్తి చేసుకుని రిలీజ్కి రాగలుగుతామని చెప్తున్నాను. ఈ సినిమా విషయంలో నాకు కోఆపరేట్ చేసినటువంటి ఆర్టిస్టులు ఏమైనా, టెక్నీషియన్స్ ఏమైనా ఉండే, నా సోదరుడు ఈ సినిమా కో ప్రొడ్యూసర్ అయినటువంటి మా నరసింహరాజు గారు ఉండే అందరికీ కూడా నా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఈ సినిమా దర్శకుడు నా చిరకాల స్నేహితుడు మహేష్ బంట్ గారు ఈ సినిమా విషయంలో చాలా 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 కష్టపడి మంచి స్క్రీన్ ప్లే మూలకథ ఇచ్చినటువంటి అజయ్ ఘోష్ గారు అయితే మూలకథ ఇచ్చారు. దానికి అనేక రకాలైనటువంటి అన్ని రకాలుగా కూడా స్క్రీన్ ప్లే అవన్నీ రాసుకుని మాటలు రాసుకుని బాగా, ఇది నాకు ఫస్ట్ టైం అవకాశం వచ్చింది,
నేను ప్రూవ్ అవ్వాలి ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మహేష్ గారు చేసినటువంటి కృషి కూడా మరువలేనిది మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో అందరికీ నమస్కారం ఎన్విఎల్ ఆర్ట్స్ పతాకంపై మొట్టమొదటిసారి గురుగారు నండూరావు గారు సినిమా నిర్మిస్తున్నాను చీరాల పరిసర ప్రాంతాల్లో చేయాలనుకుంటున్నాం అంటే తప్పకుండా రండి చేద్దాం అనుకున్నాం అలానే అక్కడ ఈ కథకు సంబంధించి కథ ఇచ్చిన అజయ్ ఘోష్ గారు ఆ ఏరియాకి సంబంధించిన వారు అక్కడ ఉన్న లోటుపాట్లు అక్కడ మూలవాసులుగా ఉన్నటువంటి మత్స్యకార జాతి పడే ఇబ్బందులు అన్నీ అతనికి తెలుసు ఫస్ట్ నుంచి అందులో ఆ ఉద్యమాల్లో పాల్గొన్నాడు అలానే మేము కూడా దానికి సంబంధించి ఆ మత్స్యకారుల జీవన విధానం మెరుగుపడాలనే ఉద్దేశంతో అనేక ఉద్యమాలు చేసుకున్నాం అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలని సమాజానికి తెలియజేయాలంటే సినిమా మీడియా ఒకటే మార్గం అనేది అనుకుని దాన్ని కథగా తయారు చేయడం దాన్ని రాముగారు నండూరావు గారు గురువుగారు ఆదరించి ఆ కథని బయటికి తీసుకురావాలనుకోవటం దానికి మహేష్ బంటు గారు సినిమాగా ఏ విధంగా చేయాలనేది అన్ని రకాలుగా దాన్ని మార్పులు చేర్పులు చేసి చక్కటి స్క్రీన్ ప్లే అందించి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళ కల్చర్ని వాళ్ళ భాషని వాళ్ళ ఆచార సాంప్రదాయాలని కొట్టొచ్చినట్టు దీంట్లో కనపడే విధంగా చూపించిన బంటు గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే కథ ఇవ్వటం కథని సినిమాగా తీయటం కంటే దాన్ని జనంలోకి తీసుకెళ్లే విధంగా చేయటం అనేది గొప్ప విషయం దాంట్లో మహేష్ బంటు గారు విజయం సాధించారు అనుకుంటున్నాను నేను నాకు తెలిసిన దాన్ని బట్టి ఈ సినిమాలో నాకు కూడా ఒక క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థకి నేను రుణపడి ఉంటాను ఈ సినిమా విజయవంతమై ఎన్విఎల్ ఆర్ట్స్ సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు మూడు సినిమాలు తీసి కొత్త ఆర్టిస్టులందరినీ పరిచయం చేసే విధంగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి డైరెక్టర్ గారికి నా కో ఆర్టిస్టులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను శంకర్ గారు అక్కడ మాకు ఆత్మీయులు కదండి అక్కడ ఇందులో ఆర్టిస్ట్గా చేస్తూ అక్కడ అన్ని విధాలు కూడా మాకు సహకరించి అక్కడ ఆర్టిస్టులని క్రియేట్ చేశారండి ఆయన మొత్తం అక్కడ లోకల్ ఆర్టిస్టులు టాలెంట్ వాళ్ళందరినీ ఎత్తుకు పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళందరితో అక్కడ ఫోటో మొత్తం అంతా చేయించారండి ఆయన ఆయన రుణం మర్చిపోలేమండి నిజంగా థ్యాంక్ యూ సార్ ఈ సినిమాకి అందరూ అండి అందరు కోఆపరేషన్ ఒక్కరిది కాదండి ఇది అందరి కష్టం తెర మీద కనిపిస్తుంది సార్ అజయ్ ఘోష్ అన్నగారు ఆయన గురువు గారు నా గురువు అన్న నన్ను అన్ని విధాలు నడిపించిన వ్యక్తి అండి ఆయన ఈ సినిమాకి ప్రతిదీ కూడా ఆయన అడుగుజాడల్లో ఒక కొడుకుని ఎలా చూసుకున్నాడో నన్ను అలా చూసుకొని ప్రతిదీ కూడా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తున్న సూచనలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తికి నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సార్